రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్ లో మరమగ్గాల చప్పుడు ఆగింది. ప్రభుత్వ తీరుతో ఆసాములు పని బంద్ చేశారు. విద్యుత్ సబ్సిడీ బకాయిలు రాకపోవడం, నూలు ధరలు పెరగడంతో కొద్ది రోజులుగా టెక్స్టైల్ పార్క్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు బతుకమ్మ చీరల ఆర్డర్ కూడా ఇవ్వలేదు సర్కార్. అటు ప్రైవేట్ నుంచి ఆర్డర్లు రాకపోవడంతో నిరవధిక బంద్ ప్రకటించారు. ఆర్డర్లు లేకపోవడంతో ఇప్పటికే చాలా మంది వ్యాపారవేత్తలు మరమగ్గాలు అమ్మేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు తమకు ఉపాధి కల్పించాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆకలి చావులు ఆత్మహత్యలు నిర్మూలించాలనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఈ టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టెక్స్టైల్ పార్క్లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పరిశ్రమలు నిర్మాణం కానటువంటి పరిస్థితి 20 సంవత్సరాలు కావస్తున్నా. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇందులో టెక్స్టైల్ పార్క్లో ఇక్కడ ఉన్నటువంటి యజమానులు పలు కారణాల చేత మరి ఇక్కడ మాంద్యం ఉందని, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని చెప్పి, విద్యుత్ సబ్సిడీ ప్రభుత్వం నుంచి రావాల్సింది రాలేదని చెప్పి, ప్రభుత్వ ఆర్డర్లు కూడా పూర్తి స్థాయిలో అందించడం లేదని పలు కారణాల చేత ఇప్పటికే పరిశ్రమలు మూసివేస్తున్నటువంటి పరిస్థితి. మే 1వ తారీఖు నుంచి మొత్తం టెక్స్టైల్ పార్క్నే బంద్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ టెక్స్టైల్ పార్క్లో ఆధారపడి పనిచేస్తున్నటువంటి దాదాపు 1500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డు మరణ పరిస్థితి ఉంది. కాబట్టి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు, మరి అందులో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు, చేనేత జౌలి శాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పటికైనా స్పందించి ఇక్కడ కార్మికుల ఉపాధి కోసం ఏర్పడినటువంటి ఈ టెక్స్టైల్ పార్క్లో ఉపాధి కోల్పోకుండా ఉన్న పరిశ్రమలు తెరిపించి పూర్తి స్థాయిలో టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కార్మికుల ఉపాధి కల్పించాలని చెప్పి మేము కార్మికులందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే ఈ టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలు తరలిపోతామని, రోజుకొక కార్ఖాన ఉన్న సాంచలు అమ్ముడు పోతా ఉన్నాయి. ఇప్పటికే 300 పవర్ లూమ్స్ అమ్ముడు పోయినాయి. మరి రాబోయే కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఒక 300-400 పవర్ లూమ్స్ అమ్మకానికి పెట్టడానికి ఇక్కడ యజమానులు సిద్ధంగా ఉన్నారు. గొప్పగా చెప్పుకున్నటువంటి మంత్రి కేటీఆర్ ఇక్కడ మేము చేనేత కార్మికులు పరిశ్రమలు పెద్ద ఎత్తున ఆదుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి తీరా చూస్తే ఈ రకంగా మొత్తం వస్త్ర పరిశ్రమ ఉనికినే కోల్పోయే పరిస్థితి ఈరోజు దాపరించింది. మరి ఈ విషయం మీద ఎన్నోసార్లు మరి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకుని పాపన పోతలేడు. బయట రాష్ట్రాల్లో 3 రూపాయలకి యూనిట్ దొరుకుతా ఉంటే ఇక్కడ 10 రూపాయలు 9 రూపాయల యూనిట్ మన తెలంగాణ రాష్ట్రం టెక్స్టైల్ పార్క్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. దీనివలన అనేక ఇబ్బందులు యజమానులకు రావడం జరుగుతుంది. దాంతోపాటు యారన్ అక్కడ నుంచి దూరంకి వెళ్ళి యారన్ రావడం, అలాగే ఇంకా రకరకాల పన్నులు పడడం వలన టెక్స్టైల్ పార్క్ పెద్ద సంక్షోభంలో కూర్చు